విజయవాడలో సీఎం నివాసం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసులు కళ్ళుగప్పి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద చేరుకున్నారు. కొందరు నాయకులు జెండాలు పట్టుకుని కళాక్షేత్రం వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి సీఎం క్యాంపు కార్యాలయంకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఘర్షణ చెలరేగింది. పోలీస్ స్టేషన్లోనే నాయకులు ధర్నా కొనసాగించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. జాబ్ క్యాలెండర్ను రద్దు చేయాలంటూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చినటువంటి సీఎం గృహ ముట్టడి కార్యక్రమం అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి యువజన సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే విద్యార్థులు అట్లాగే యువజన సంఘాలు కూడా వీళ్ళు సీఎం ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అయితే కనుక గవర్నర్పేట పోలీస్ స్టేషన్ అయితే మాత్రం వందలాది మంది ఈ యొక్క సంఘాల నాయకులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే స్టేషన్లోనే కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమం అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఉద్యోగ జాబ్లెస్ క్యాలెండర్ను తొలగించి జాబ్తో కూడినటువంటి క్యాలెండర్లను విడుదల చేయాలని చెప్పి కూడా వీళ్ళు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీరు చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వం అయితే మాత్రం భగ్నం చేసింది? ప్రభుత్వం భగ్నం చేయలేదు. ఒక రకంగా మేము విజయం సాధించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో 2 రోజుల ముందే అరెస్ట్ చేశారు. మీ ఆర్థిక శాఖ ప్రకటించినటువంటి జాబులు ఇవ్వండి. మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక్క టీచర్ పోస్ట్ అయినా ఉందా? నాడు నేడు పేరుతోటి అద్దాల మేళల్లో తయారు చేసినటువంటి పాఠశాలని పాఠశాలలో పిల్లవాడికి పాఠం చెప్పేటువంటి టీచర్ అవసరం లేదా? గ్రూప్ 1 గ్రూప్ 2 36 పోస్టులు ఇస్తారా? మీరు ప్రకటిస్తున్నటువంటి సహేతుకమైనటువంటి జాబ్ క్యాలెండర్ కాదు. ఇది అప్రజాస్వామికంగా ఉంది. ఇది సరైనది కాదు. మీరు కాదు, ఏపీపీఎస్సీ ప్రకటించాలి. ప్రకటించకుండా మీరు జాబు క్యాలెండర్ను ప్రకటించే అప్రజాస్వామికం. ఇప్పటికైనా సరే మీ ఆర్థిక శాఖ ప్రకటించినటువంటి 235,000 జాబ్ క్యాలెండర్లు ప్రకటించాలి. 6,500 పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను ప్రకటించాలి. అంతేకాకుండా 25,000 టీచర్ పోస్టులను కూడా ప్రకటించాలని, లేని పక్షంతో మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 36 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 అని జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక బూటకపు క్యాలెండర్ని ప్రకటించాడు. దాంతో షాక్ తిన్న నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ విధానాన్ని వ్యతిరేకించి ఈరోజు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి అనే కార్యక్రమానికి పిలిపిస్తే వేలాది మంది పోలీసుల్ని పెట్టి ఎక్కడికక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థులను, యువజనుల్ని, రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని, ప్రజా సంఘాల ప్రతినిధుల్ని అరెస్ట్ చేసి ఈరోజు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విధానాన్ని కొనసాగిస్తే మీరు ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా బయటికి రాలేరు. కాబట్టి నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీలని, మీరు చెప్పిన ఖాళీలని, మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఖాళీలని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, చదువుకుంటే ఉద్యోగం లేదు, ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకుంటే ఉద్యోగం లేదు. ఓపెన్ చేయడం జరిగింది, కానీ ఆ జాబ్ క్యాలెండర్ అనేది దేనికోసం ఓపెన్ చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చాలామంది, ఎంతోమంది, ప్రతి సంవత్సరం లక్షలాది మంది కోచింగ్లు తీసుకుంటున్నారు, డిగ్రీలు రిలీవ్ అవుతున్నారు, పీజీలు రిలీవ్ అవుతున్నారు, కానీ వాళ్ళకి జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇంత సమస్య ఉంది కాబట్టి ఈరోజు నిరుద్యోగులందరూ రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు జాబ్ కావాలని అడిగితే అరెస్టులు చేస్తున్నారు, హోమ్ ఇంటికి వచ్చి మరీ అరెస్టులు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు అడ్డుకున్నా సరే భవిష్యత్తులో మట్టుగా మా పోరాటాల్ని మీరు అడ్డుకోలేరని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ప్రకటించిన ప్రకారం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క పోరాటాలను ఆపేది లేదని మాత్రం చెప్తున్నారు. ఇప్పటికైనా సీఎం తన వైఖరిని మార్చుకుని ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైన, జాబ్ క్యాలెండర్ అయితే మాత్రం మరోసారి నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ రాజేష్తో గాంధీ, మహా న్యూస్, విజయవాడ. బులెటిన్ షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.